हेलो अंडी अंदर की नमस्कार आई अनीता फ्रेंड्स वीडियो मेंदर तो पाटू नेनु मंची टॉपिक शेयर चेयबो सो ई टॉपिक जनरेशन हस्बैंड अंड वाइफ इधर की यूज सो ई रोज अंटे हस्बैंड अंड वाइफ लाइफ एला चाला वर की 50-50% संवत्सरं तर्वातनो रेंडु संवत्सराल तर्वातनो अदी काकुंडा 5 इयर्स तर्वात पिल्लल पुट्टेस अंत अयिपोयिन तर्वातनो वाळ्ळिद्दर मध्य अंडरस्टांडिंग अनेदि लेक विडिपोवडं अयिते जरुगुतू उंटुंदी सो असलु इला एंदुकु जरुगुतुंदी भार्यनि भर्त अर्थं चेसुकोनि లేదంటే భర్తని బాలి అర్థం చేసుకోలేక సో కొన్ని కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో దాని ద్వారా భర్తని మీరు అర్థం చేసుకోవడానికి అంటే కొంతమంది భార్యలు చాలా వరకు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కదా సో భర్త మాట వినట్లేదు ఇలా చెప్తూ ఉంటారు సో దాని గురించి ఈ రోజు అయితే నేను ద్రౌపది చెప్పిన కొన్ని సూక్తులు అనేవి షేర్ చేయబోతున్నాను అన్నమాట సో ద్రౌపదిని మనం ఎందుకు తీసుకొస్తామో ఈ టాపిక్ లోకి అంటే చాలా మంది కూడా ద్రౌపది చెప్పిన సూత్రాలు ద్రౌపది చెప్పిన నిజాలు ఇలా చెప్తూ ఉంటారు కదా సో అసలు ద్రౌపదిని ఎందుకు తీసుకొస్తారు అంటే ద్రౌపదికి 5 మంది భర్తలు అని చెప్పేసి అందరికీ తెలిసిందే కదాండి 5 మంది భర్తలతో కూడా తను ఎటువంటి గొడవలు కాని ఎటువంటి చెడు పేరు తెచ్చుకోకుండా 5 మంది భర్తల దగ్గర మంచి పేరు తెచ్చుకొని మంచి గృహిణిగా అక్కడ ఉన్న దేవదూతలందరిలోనూ ద్రౌపది అంటే ఒక మంచి ఇల్లాలు అనే గుర్తింపు తెచ్చుకునింది అది కూడా ఒకరో ఇద్దరో కాదు కదండి పంచ పాండవుల్ని పెళ్లి చేసుకునింది కదా ద్రౌపది సో దాని వల్ల తనకి అంత మంచి పేరు అన్నమాట సో దాని కోసం ఒక రోజు సత్యభామ ద్రౌపది దగ్గరికి విందు చేయడానికి వచ్చిందన్నమాట దేవతలందరూ కూడా వచ్చినప్పుడు సో సత్యభామ అడిగింది అంటే కృష్ణుడి గురించి తెలిసిందే కదా గోపికలతో సరసాలాడడం ఇలా ఉంటే ఏ భార్యకైనా బాధగానే ఉంటుంది దేవతలకైనా నార్మల్ మనుషులకైనా కానీ స్టోరీ గురించి మీకు చెప్తున్నాను అందులో నిజమేంతో మనకు తెలియదు మన పురాణాలను మనం నమ్ముతాం కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నాను అన్నమాట సో ద్రౌపది వాళ్ళ ఇంటికి విందుకు వచ్చినప్పుడు విందు చేస్తూ ద్రౌపదిని ఇలా అడిగింది ద్రౌపది నువ్వు 5 మంది భర్తల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నావు ఈ దేవలోకంలో అందరూ కూడా నీ గురించి మంచి భార్య అంటే నీ గురించి చెప్తూ ఉంటారు 5 మంది భర్తలతో నువ్వు ఎలా మంచి పేరు తెచ్చుకున్నావు సో నువ్వేమైనా వశీకరణ మంత్రాలు కాని వశీకరణ మందులు కాని వాడతావా దాని గురించి నాకు చెప్పు ఖచ్చితంగా కూడా కృష్ణుడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి ద్రౌపదిని సలహా అడిగిందన్నమాట అలా అడిగినప్పుడు ద్రౌపది గట్టిగా నవ్వి సో సత్యభామ ఇలా ఏమీ ఉండదు వశీకరణ మందులు ఇలాంటివి గనక వాడినట్లయితే సో మంచి అంటే అనారోగ్యం వస్తుంది కృష్టి వ్యాధి వస్తుంది ఇలాంటి చాలా రకాల అంటే చెడు జరుగుతూ ఉంటుంది అందులోనూ ఇలాంటి వాటి వల్ల అది తెలిసిందనుకోండి కృష్ణుడి దగ్గర శాశ్వతంగా మీకు ఒక చెడ్డ పేరు అనేది ఉండిపోతుంది అలాంటివి ఎప్పటికీ కూడా చేయకండి సో నేను పాటించే కొన్ని సూత్రాలను మీకు తెలియజేస్తాను సో వాటిని మీరు అనుసరించండి కృష్ణునిలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి ద్రౌపదికి స్టార్ట్ చేసింది అన్నమాట చెప్పడం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పింది అంటే భర్త ముందు భార్య ఎప్పుడూ కూడా అందంగా కనిపించాలి అటు దేవతలకే కాదండి ఇటు నార్మల్ పీపుల్స్ కి నార్మల్ మనకి కూడా ఈ సూక్తులు అనేవి బాగా యూజ్ అవుతాయి కాబట్టి ద్రౌపది సూక్తులు ద్రౌపది టిప్స్ అని చెప్పేసి వశీకరణ ద్రౌపది వాడిన వశీకరణ మంత్రాలు అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటారనమాట సో ప్రతి భార్య కూడా భర్తకి అందంగా కనిపించాలి సో రోజు అంటే ఇప్పుడున్న జనరేషన్ గురించి చెప్తుంది ఏంటంటే నైటీస్ వేసేసుకొని పిచ్చి పిచ్చిగా ఉండటం పిచ్చి పిచ్చిగా తిరగడం పిచ్చి పిచ్చిగా నవ్వడం సో భర్త మీద నిందలు వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలాంటివి ఎప్పటికీ కూడా భర్త మీద వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు మన రిలేటివ్స్ దగ్గర కావచ్చు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర కావచ్చు తన దగ్గర ఏదైనా మైనస్లు ఉన్నా కానీ వాటిని బయటికి చెప్పకూడదు ఎంతవరకు కూడా నా భర్త నాకు గొప్పవాడు ఈ విధంగా కనుక చెప్పుకున్నట్లయితే అరే నాలో లోపాలున్నా కానీ నా భార్య కప్పిపుచ్చుతుంది నేనంటే ఎంత ఇష్టం అని చెప్పేసి మీ మీద అంటే భర్తకి ఎక్కువ ఇష్టం అనేది కలుగుతుంది అవ్వడము గట్టిగా అరవడము సో ఇలాంటి పనులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇలా చేసినట్లయితే ఒక సిచ్యువేషన్ లో కాకపోతే ఒక సిచ్యువేషన్ లో అయినా భర్తకి భార్య మీద కొంచెం విరక్తి అనేది వస్తుంది జుట్టు విరపోసుకొని తిరగడము సో ఇలాంటివి కాకుండా నీట్ గా అందంగా కనిపించాలన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే భర్త అంటే భార్యలో అందం లేకపోయినా కడుపుని అంటే తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టే ఏ ఆడదానికైనా కానీ భర్త లొంగిపోతాడు అని చెప్పి మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదండి రుచికరమైన భోజనం భర్తకి వండి పెట్టాలి అందంతో పని లేదు ఇంకొక దానితో పని లేదు ఆ రుచికరమైన భోజనం తిన్నప్పుడు భర్త కడుపు నిండినప్పుడు చాలా సంతోషంగా
ఫీల్ అయిపోయి మీ మీద ప్రేమ అనేది రెట్టింపు అవుతుందన్నమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే భర్తని ఎప్పుడు కూడా దూషించకూడదు అండ్ భర్త ముందు ఎప్పుడు మార్నింగ్ పొద్దున్న లేవగానే పళ్ళు తోముకోకుండా మాట్లాడడము సో ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర ఏంటంటే భర్తలు పర్టిక్యులర్ గా గమనిస్తూ ఉంటారన్నమాట భార్యల్ని సో అలాంటి దగ్గర కొంచెం స్మెల్ వచ్చినా అదొక విరక్తి భావం అనేది కలుగుతూ ఉంటుంది అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే భర్తలకి ఎక్కువగా ఇష్టమైంది సో మగవాళ్ళకి ఎక్కువగా ఇష్టక్స్ గురించి కానీ ఇలాంటి వాటిలో వాళ్ళని అసలు దూరం పెట్టకూడదు అలా గనక దూరం పెట్టారు అన్నట్లయితే వాళ్ళు పక్కన ఉంటారు కదండి కొంతమంది సో అలాంటి వాళ్ళకి అలవాటు పడిపోవడం మీ మీద ఆ ఫీలింగ్స్ అనేవి లేకపోవడం మీ మీద ఆ ఇష్టం అనేది అస్సలు ఉండదన్నమాట సో భార్య భర్తల బంధంలో అది కూడా ఒక ముఖ్య పాత్ర కాబట్టి భర్త కోరుకున్నట్లుగా దాన్ని చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యను తనకు వివరించి మంచిగా దాన్ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించాలే కానీ దూరం పెట్టడం ఇలాంటివి కనుక చేసినట్లయితే భర్త మీకు దగ్గర అవ్వకుండా దూరం అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట వశీకరణలు ఇలాంటివి కాకుండా మనం మంచిగానే వాళ్ళని లోపరుచుకునేలాగే ఉండాలి తప్ప పిచ్చి పిచ్చి ప్రయోగాలు అయితే అస్సలు చేయకూడదండి తనకి ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు కావచ్చు ఇలాంటప్పుడు తనను మనం ఎంత మంచిగా చూస్తున్నామా అనేది భర్త ప్రతినిత్యం కూడా గమనిస్తూ ఉంటారు సో వీధుల్లోకి వెళ్ళిపోయి వీధుల్లో మాట్లాడడము పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో వెళ్ళి వచ్చేసి అంటే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు 10 నిమిషాలు 1 గంట అట్లాంటి ఓకే అది కూడా భర్త లేని టైంలో వెళ్ళి టైంపాస్ చేస్తే ఓకే కొంతమంది ఏంటంటే భర్త లోపలే ఉంటారు వీళ్ళు వెళ్ళి ఇంకా మాట్లాడిందే మాట్లాడడం షాపింగ్ వీళ్ళు చేసిందే చేయడం ఇలా చేస్తూ ఉన్నా కానీ భర్తకి ఒక విరక్తి భావం అనేది కలుగుతుంది అనమాట సో దానివల్ల వాళ్ళ దాంపత్యం అనేది సంతోషంగా ఉండకుండా డైవర్స్ అని విడాకులని సో ఇలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా భర్తకి ఇంటికి ఇంట్లో పిల్లలకి ప్రయారిటీ కనుక ఇచ్చినట్లయితే కంపల్సరీగా కూడా మీకు మీ భర్త ప్రయారిటీ ఇస్తాడు సో ఇది కేవలం ఆడవాళ్ళకి సంబంధించిందే కాదండి మీరు మారితే ఆటోమేటిక్ గా భర్తలు కూడా మారుతారనమాట సో మన చేతిలో ఉండింది భర్తల్ని లొంగ తీసుకోవడం వాళ్ళకి మంచిగా మాటలు చెప్పడం ఏదైనా మీకు నచ్చలేదు ఆ నచ్చని విషయాన్ని వాళ్ళకి సంతోషంగా చెప్పాలన్నమాట సో సంతోషంగా అంటే అరవి అరిచేసి నాకు ఇది తక్కువైంది నాకు ఇది లేదు ఇంట్లో అది లేదు ఇది లేదని చెప్పేసి గందరగోళం రాక్షసులాగా అరవకుండా సో ఇలా ఉంది సిచ్యువేషన్ ఇది కావాలి సో ఇది మనీ ఉందా లేదంటే నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ అవుదామా సో ఈ విధంగా ఒక అండర్స్టాండింగ్ గా కనుక వెళ్ళినట్లయితే ఆ రిలేషన్ కూడా చాలా అండర్స్టాండింగ్ గా ఉంటుంది సో ఇదండి నేను మీకు చెప్పదలుచుకున్నది అయితే హోప్ ఈ జనరేషన్ లో చాలా మంది ఆడవాళ్ళకి ఈ టిప్స్ అనేవి అర్థమవుతాయని అనుకుంటున్నాను ఎక్కువగా కోపాన్ని కూడా తగ్గించుకోవాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్తను మనం కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం చెప్పినట్లు వినాలి అనుకున్నట్లయితే మనం చాలా వరకు కూడా మన ఇష్టాలని కొన్ని పక్కన పెట్టి భర్త ఇష్టాలని మన ఇష్టాలు చేసుకోవాలన్నమాట భర్తతో కలిసి భోజనం చేయడం ఆయన లేట్గా వస్తారులే మనం ఫాస్ట్గా తినేద్దాంలే అని చెప్పేసి ముందు తినేసి అలా చేయడం లేదు ఆయన ఆఫీస్ నుంచో ఎక్కడి నుంచైనా వచ్చేసరికి ఇల్లు మంచిగా తినేసి పడుకొని మీరు పెట్టుకొని తినండి అని చెప్పేసి చెప్పడము ఇలాంటి వాటి వల్ల ఆ రిలేషన్ అనేది కొంచెం దూరం అయిపోతూ ఉంటుంది అన్నమాట సో భర్త వచ్చిన వరకు వెయిట్ చేయాలి లేదు అంటే అతను వచ్చేసరికి లేట్ అవుతుంది అని కనుక మీరు అనుకున్నట్లయితే తను వచ్చిన తర్వాత అయినా మీరు దగ్గర కూర్చొని మీరు చేసినవి ఏదైతే ఉన్నాయో వడ్డించి ఆ సమయంలో కొన్ని మాటలు ఉంటాయి కదా మీకు సంబంధించినవి మంచి విషయాలు సో అలాంటివి మాట్లాడడము అండ్ కొన్ని టెన్షన్స్ నుండి జాబ్ నుంచి కావచ్చు ఏదైనా బిజినెస్ నుంచి కావచ్చు బయట నుంచి వచ్చిన తర్వాత ఏదైనా చిన్న ఇష్యూ జరుగునా ఏదైనా బాధ జరిగినా కానీ వెంటనే ఆ స్ట్రెస్ లో తను బయట తిరిగి అంత స్ట్రెస్ చేసి వచ్చిన తర్వాత సో మీరు వెంటనే దాని గురించి ఏడ్ చేయడము దాని గురించి గొడవ పడడం అస్సలు చేయొద్దు మంచి సమయం చూసి తనకి మంచిగా భోజనం పెట్టి దాని తర్వాత మీరు గనక ఆ సమస్య గురించి మాట్లాడినట్టు అయితే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అలా కాకుండా ఆయన వచ్చి రాగానే ఓ అని చెప్పేసి ఎయిట్ చేసి ఆయన ఫుడ్ తినకుండా మీరు ఫుడ్ తినకుండా ఉంటే అది ఇద్దరికి కూడా మంచిది కాదు ఆ ఇంటికి ఆ కుటుంబానికి కూడా మంచిది కాదు సో ఈ టిప్స్ అనేవి డెఫినెట్లీ మీరు యూజ్ చేయండి మీ భర్తలో ఖచ్చితంగా కూడా మార్పు వస్తుంది హ్యాపీగా కూడా మీ దాంపత్యం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.